కురవి మండలంలో అజయ్ చికెన్ సెంటర్ను ఎమ్మెల్యే రామచంద్రనాయక్ ప్రారంభోత్సవం చేశారు. కురవి వీరభద్రుని ఆశీస్సులతో అజయ్ చికెన్ సెంటర్ ముందుకు సాగాలని కోరారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, చదువుకున్న యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు రాలేదని, నిరాశ చెందకుండా వారి నైపుణ్యాన్ని బట్టి వివిధ వ్యాపార రంగంలో రాణించాలని సూచించారు. ఎంతో ఉన్నతమైన చదువు చదివి ప్రభుత్వ ఉద్యోగం రాకున్నా అజయ్ యువతకు ఆదర్శంగా నిలిచి చికెన్ సెంటర్ పెట్టాడని తనకు అభినందనలు తెలిపారు. తప్పకుండా వీరభద్రుడి దయతో మరి వారి వ్యాపారం దినదినాభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. తెలంగాణ యువత, అదేవిధంగా ముఖ్యంగా డోర్నకల్ మహబూబాద్ పరిసర ప్రాంతాల్లో యువత చదువుకున్న మేధావులందరూ కేవలం ఉద్యోగాలే, ప్రభుత్వ ఉద్యోగాలు ఒక భాగం. మీరు నచ్చిన ఏ వ్యాపారం కావచ్చు, ఏదైనా కావచ్చు, సక్సెస్ఫుల్గా చేసుకునే ఏదైనా మీ మైండ్స్, మీ ఆలోచన విధానాలను బట్టి ఏదో దాంట్లో నైపుణ్యత పొంది ఇలాంటివి పెట్టుకుంటే మీ కుటుంబాలు, మీ గ్రామాలు, అదేవిధంగా రాష్ట్రం కూడా బాగుపడుతుంది, అభివృద్ధి పదంలో నడుస్తుంది. చైనా, జపాన్ దేశంలో విద్యార్థి దశ నుంచే, అమెరికాలో కూడా విద్యార్థి దశ నుంచే పిల్లలు ఏదో ఒక పని చేయాల్సిందే. ఇంటర్మీడియట్ నుంచే పిల్లలు సంపాదించుకోవాలి, చదువుకోవాలి. రెండు, విద్య అదేవిధంగా ఆర్థికంగా రెండు సమపాలన వాళ్ళు పిల్లల్ని ముందుకు తీసుకుని బంధువులతోనూ మరి సహకారం తీసుకొని ముందుకు నడవాలని చెప్పేసి కోరుతారు.